హాయ్ హలో వెల్కమ్ టు మీల్ మాస్టర్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్ దీన్ని మనము ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం కావాల్సిన పదార్థాలు చూద్దాము రాగులు 2 కేజీలు గోధుమలు 250 గ్రామ్స్ సోయా బీన్స్ 250 గ్రామ్స్ పట్టుమినప్పప్పు 100 గ్రామ్స్ పెసలు 100 గ్రామ్స్ అలసందలు 100 గ్రామ్స్ పచ్చనగలు 100 గ్రామ్స్ అండుకొర్రలు 250 గ్రామ్స్ మసూర్ దాల్ 250 గ్రామ్స్ బాదం పప్పు 100 గ్రామ్స్ క్యాషూ నట్ 100 గ్రామ్స్ మిరియాలు 2 టేబుల్ స్పూన్స్ మెంతులు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ అలాగే ఇప్పుడు వీటన్నింటిని మనం వేయించుకోవాలి రాగుల్ని వేయించుకునే ముందు శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టిన తర్వాతే మనము వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కూడా మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే మాడిపోతే మనకి టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అలాగే స్మెల్ కూడా బాగుండదు చూడండి మనకి రాగులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత మనకి అవి కొద్దిగా చిటపటమని అంటే కదా అప్పుడు మనం వేరే ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఇప్పుడు అండుకొర్రలు కూడా వేసుకొని వేయించుకుందాము అలాగే గోధుమలు కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగానే వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొద్దిగా ఓపిక చేసుకొని మనం కొద్దిగా టైం పడుతుంది నిదానంగా వేయించుకోవాలి గోధుమలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు అలసందలు కూడా వేసుకొని వేయించుకుందాము చూడండి అలసందలు కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్ లోకి వేసుకుందాము అలాగే పెసలు ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా ఇవి వేగిన తర్వాత కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది వీటన్నింటిని కూడా మనము వేయించుకునే ముందు అన్నిటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి బాగా ఆరబెట్టేసుకొని ఆ తర్వాత తీసుకొచ్చుకొని వేయించుకోవాలి మీకు ఓపిక ఉంటే మొలకలు కూడా కట్టుకొని వీటిని వేయించుకోవచ్చు పట్టు మినపప్పు వీటిని కూడా మనం కొద్దిగా డార్క్ కలర్ అయ్యి మినపప్పు వేగేటప్పుడు ఎప్పుడు కూడా మంచి వాసన వస్తుంది వాసన మంచి వాసన వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే సోయా బీన్స్ వేగిన తర్వాత మనకి అక్కడక్కడ క్రాక్స్ వస్తాయి అప్పుడు మనం వీటిని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి అలాగే పచ్చిశనగలు వీటిని కూడా మనం వేయించుకోవాలి మనం తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా మనం వేయించుకొని ఆ తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి చూడండి మనకి శనగలు చక్కగా ఎంత బాగా వేగిపోతున్నాయో కదా బాగా వేగాయి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి వేసుకుందాము అలాగే మసూర్ దాల్ ఇప్పుడు చూడడానికి మనకి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా ఇవి వేగేసరికి మనకి ఎల్లో కలర్కి వచ్చేస్తాయి చూస్తూ ఉండండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇలా వస్తే మనకి ఇవి వేగిపోయినట్లు ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము అలాగే బాదం పప్పును కూడా మనం లైట్గా వేయించుకోవాలి వీటన్నింటిని కూడా మనము కొద్దిగా టైం పడుతుంది ఓపిక్గా నిదానంగా వేయించుకోవాలి అప్పుడే మనకి పౌడర్ అనేది మంచి టేస్ట్ వస్తుంది మాడిపోయిందంటే ఏమాత్రం కూడా మనకి టేస్ట్ అనేది పాడైపోతుంది ఇప్పుడు అలాగే క్యాషూ నట్ కూడా వేసుకొని వేయించుకుందాము వీటన్నింటిని వేయించుకున్న తర్వాత ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లార్చనివ్వాలి చల్లారిన తర్వాతే మనం వీటన్నింటిని మిషన్కి వేసుకొని పిండి పట్టించుకోవాలి చూడండి మనకి క్యాషూ నట్ కూడా వేగిపోయింది అలాగే జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాము జీలకర్ర వేగింది కదా ఇప్పుడు మిరియాలు కూడా వేసుకొని వేయించుకుందాము మిరియాలు కూడా వేగిపోయాయి
ఇప్పుడు మెంతులను కూడా వేయించుకుందాము. మెంతులను కూడా మనం మాడిపోకుండా చూసుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మెంతులు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందాము. అలాగే నేను 250 గ్రామ్స్ ప్లెయిన్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ ఓట్స్కి బదులు మీరు బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. ఓట్స్ ఇష్టం లేని వాళ్ళు బియ్యం కూడా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం వేయట్లేదు, బియ్యానికి బదులు ఓట్స్ని వేస్తున్నాను. ఈ ఓట్స్ని కూడా మనము మాడిపోకుండా, దీంట్లో పిండి ఎక్కువ ఉంటుంది కదా తొందరగా మాడిపోతాయి, మాడిపోకుండా చూసుకొని కొద్దిగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అన్నీ వేయించుకున్న తర్వాత మనము అన్నీ కలిపేసుకొని బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసుకొని మిల్లుకి ఎత్తుకొని పోయి మిల్లు పట్టించుకొని రావాలి మెత్తని పొడిలాగా. అలాగే నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీకు ఇష్టమైతే సజ్జలు అలాగే జొన్నలు కూడా వేసుకోవచ్చు. నేనైతే క్వాంటిటీ ఎక్కువైపోతుందని వేయట్లేదు, ఎప్పుడైనా కూడా వేస్తాను. చూడండి ఈ విధంగా పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత దీన్ని ఇలానే వదిలేయకుండా జల్లెడ తీసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా జల్లించుకొని ఆ తర్వాత మనం ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు పిండిని తీసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. ఇది ప్రతిరోజు ఒక గ్లాసు కానీ మార్నింగ్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ని కొద్దిగా మరిగించుకుందాము. వాటర్ కొద్దిగా మరిగింది కదా, ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా మనము కలుపుకోవాలి. ఈ విధంగా మనము ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మనము ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగు మాడిపోతుంది. ఇది మెత్తటి పిండి కదా, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే విధంగా కలుపుకుంటూ మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి మనకి ఉడకటం స్టార్ట్ అయింది కదా, ఇదే విధంగా మనము ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి మనకి బాగా ఉడుకుతూ ఉంది కదా, ఇలా ఉడికిన తర్వాత మనకి కొద్దిగా చిక్కుపడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒక 2 నిమిషాలు కలిపెట్టుకుంటాము, లేదంటే పైన ఒక లేయర్ లాగా మనకి గట్టిగా మేగల్లాగా కట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి మనం ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూను బెల్లం తురుము వేస్తున్నాను, అలాగే కొద్దిగా పాలు వేస్తున్నాను. మీరు గట్టిగా కావాలంటే కొద్దిగా పొడి ఎక్కువ వేసుకోండి, అలాగే వాటర్ తగ్గించుకోండి. లేదు మాకు పలుచగా కావాలంటే వాటర్ని కొద్దిగా ఎక్కువ వేసుకొని పిండిని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది. బెల్లం వేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా వేడి మీదనే బెల్లం వేసుకొని కరిగించుకుంటే చక్కగా కరిగిపోతుంది. చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. అంతే, ఇప్పుడు మనం ఇంతే దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి చూద్దాం మనము. ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా, ఆ మిగిలిన దాంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, అలాగే 2 స్పూన్లు పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకొని నేను కవ్వంతో ఈ విధంగా చిలుకుతున్నాను. మీ దగ్గర కవ్వం లేకపోతే విస్కర్తో కానీ చేసుకోవచ్చు, స్పూన్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే స్పూన్తో చేసుకుంటే పెరుగు అనేది బాగా కలిసిపోద్ది దీంట్లో.
ఇలా కవ్వంతో కానీ బిస్కెట్తో కానీ చేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది పెరుగు అనేది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.